అందరికీ నమస్కారం. ఏప్రిల్ 9న ఉగాది రాబోతుంది. ఉగాదిలోపు మీ ఇంటిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడవేయండి. జీవితంలో మార్పు కోరుకునేవారు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించేవారు, ఆర్థికపరంగా ఎదగాలని కోరుకునేవారు ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను బయటపడవేయండి. ఈ వస్తువుల వలన మీరు జీవితంలో పైకి ఎదగలేరు. మీరు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అలాగే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది. మీ జీవితం కూడా కొత్త మలుపు తిరగాలి అంటే ఇంట్లో ఈ వస్తువులను తీసి బయటపడవేయండి. సాధారణంగా పండుగలు వస్తూ ఉన్నాయి అంటే చాలు, ఆడవాళ్ళు ఇంటి పనులలో నిమగ్నమైపోతూ ఉంటారు, ఇంటిని శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే అలా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఇంటిలో ఈ వస్తువులను కూడా బయటపడవేయండి. ఈ వస్తువులను బయటపడేస్తే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. అంతేకాదు, ఈ వస్తువులు తీసి బయటపడేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, సిరుళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీకు తిండికి, బట్టకు, డబ్బుకు లోటు ఉండదు. ఉగాదిలోపు ఈ వస్తువులను ఎవరైతే బయటపడేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుందని పండితులు కూడా చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఈరోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, గ్రహశాంతుల లాంటివి జరుపుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆనాటి కాలం నుంచి వస్తున్న పండుగలు ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ. ఈ పండుగ సాధారణంగా మార్చి నెలలో లేదా కొన్నిసార్లు ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ 9న మంగళవారం వస్తుంది. ఉగాది ప్రాముఖ్యత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు మత్స్యావతారం ధరించిన శుభముఖిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ తమ సమగ్రంగా సృష్టించారని చెప్తారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస పర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా ఇప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాదిలోపు ఇంటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు కొన్ని వస్తువులను కూడా తీసి బయటపడేవాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టండి. ఇక ఉగాదిలోపు మీ ఇంటిలో ఉన్న చిరిగిపోయిన దుప్పట్లు, వాడని దుప్పట్లు, బట్టలు తీసి బయటపడవేయండి. మనలో కొంతమంది దుప్పట్లు చిరిగిపోయినా, రంగుపోయినా వాటిని ఇంకా వాడుతూనే ఉంటారు. అలాగే బట్టలు చిరిగిపోయినా, రంగుపోయినా, కొన్ని బట్టలు అస్సలు వేసుకోకపోయినా వాటిని పోగు చేసి ఇంట్లో దాస్తారు. ఇలా చిరిగిన బట్టలు, దుప్పట్లు ఏవి ఉన్నా వాటిని బయట పడవేయండి. ఇంకా ఉగాదిలోపు మీ ఇంటిలో ఇరిగిపోయిన పాత ఇనుప ప్లాస్టిక్ సామాన్లు, బాగా పాత పడిపోయిన పనికిరాని సామాన్లను తీసి బయటపడేయండి లేదా అమ్మివేయండి. వీటితో పాటు ఆడవాళ్ళు ధరించే కొన్ని వస్తువులను కూడా ఉగాదిలోపు బయటపడవేయండి. కొంతమంది ఆడవాళ్ళు చైన్స్, నెక్లెస్లు, రంగుపోయిన వాటిని వాడకపోయినా ఇంట్లో ఉంచుకుంటారు. అలాగే గాజులు కూడా, పాడైపోయిన వాటిని కూడా బయటపడేయకుండా ఇంట్లోనే ఒక బాక్స్లో లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఏ వస్తువులు ధరించినా అవి అందంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండాలి అంటే ప్రతి పండగకు ఒక వస్తువు తీసుకోమని కాదు, తీసుకున్న వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇటీవల కాలంలో గిల్ట్ నగలు ఎక్కువైపోయాయి. గిల్ట్ నగలు పాడైపోయినవి, విరిగిపోయినవి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని బయటపడవేయండి. నల్లగా అయిన వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. తుప్పు పట్టిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ గిల్ట్ నగలన్నిటివి తుప్పు పట్టేస్తూ ఉంటాయి, అయినా సరే వాటిని ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. వీటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు, బయట పడవేసేయండి. అలాగే చెదలు పట్టే కర్రలు కూడా ఇంట్లో ఉండకూడదు. కొంతమంది ఇళ్లలో
పాతకాలపు మంచాలు తరతరాల నుండి ఉన్న మంచాలు ఉంటాయి, అవి బాగా పాతబడిపోతాయి, వాటిని బయటపడేయండి. చాలామంది నవ్వారు మంచాలు కూడా వాడుతుంటూ ఉంటారు. మంచానికి వేసిన నవ్వారు పాతబడిపోయినా చినిగిపోయినా ఉగాదిలోపు మార్చుకోండి. చాలామంది నవ్వారు చినిగిపోయినా సరే సూదితో కుట్టి అలాగే వాడుకుంటూ ఉంటారు. ఈ ఉగాది రోజైనా సరే లేదా ఉగాదిలోపైనా సరే వీటన్నిటినీ కూడా మార్చుకోండి. అలాగే వీటితో పాటు పనికిరాని రిమోట్స్, ఎలక్ట్రిక్ సామాన్లు కూడా బయటపడేయండి. ముఖ్యంగా ఉగాదిలోపు వంటగదిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. బూజు వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఉప్పు పప్పు డబ్బాలు శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో పనికిరాని సామాన్లను తీసి బయటపడవేయాలి. అలాగే పూజ గదిలో విరిగిన రమిదలు ఉంటే తీసివేయండి. దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా సరే బాగా పాడైపోతే వాటిని కూడా బయటపడేయండి. ధూపం వేసే పాత్ర దానిని కూడా బయటపడేయండి. పూజ గదిలో వంటగదిలో విరిగిన లేదా పాత పడిపోయిన సామాన్లను కూడా అస్సలు ఉంచకండి. ఉగాదిలోపు మీ ఇంటిని కూడా బాగా శుభ్రం చేసుకోండి. పప్పు దినుసులు వంటివి ఎండలో పెట్టండి. వాటిల్లో ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. అలాగే పూజకు వాడే పసుపు, కుంకుమలు, గంధము, అక్షింతలు బాగున్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ ఇవి నిండుకుంటే కూడా ఉగాదిలోపు వాటిని తెచ్చుకోండి. ఉగాదిలోపు వారి ఇంటిలో ఉన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి. దుప్పట్లు ఉతుక్కోవాలి, ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఫ్యాన్స్, ఏసీలు కూడా శుభ్రం చేసుకోవాలి. బూజు అనేది లేకుండా ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి. పాతబడిన బాటిల్స్, స్టీల్ గ్లాసులు వంటివి కూడా బయటపడేయండి. ఉగాదిలోపు ఇంటిని ఇలా శుభ్రం చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు కూడా బయటపడేయండి. వీటిని బయటపడేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి. అలాగే మీ ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు, పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే పీకి పడేయండి. ఉగాదిలోపు మీరు మీ ఇంటిని మరియు ఇంటి చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగు పెరుగున వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని బయటపడవేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఇప్పుడు ఉగాది అనే పదం ప్రాచుర్యంలోకి రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. శాలివాహన కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని, తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్తకర్తగా వాసిల్లిన కారణంగా ఉగాది అనే పదాన్ని ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఉగాది పండుగ రోజున చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సమయంలో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను చెప్తుంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగుర్లతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములను కలిగినదైతేనే అర్థవంతమని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఇప్పుడు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేపపు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా ప్రతిస్తారు. సహనం కోల్పోవడానికి కారం సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి గురించి తెలియజేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ ఉగాదిలోపు ఈ ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేసి ఆయుధ ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండండి.